వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ టుడే మనం కరెంట్ ఈవెంట్లో భాగంగా జాతీయ అంతర్జాతీయ అంశాల్లో మనం చూసుకున్నట్లయితే మనకి టుడే అత్యంత ఇంపార్టెంట్గా న్యూస్లోకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశము ఏమిటి అంటే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ అషీనా అనేటువంటి ఆమె భారత్ను అనేది పర్యటించడము అనేది జరిగింది మరి అటువంటి సందర్భంలో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టాపిక్ని అనేది డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది మరి బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ అషీనా షేక్ అషీనా భారత్ పర్యటన భారత్ పర్యటన ఈ విషయాన్ని అనేది మనం టుడే క్లాస్ రూమ్ అనేది చూడడం అనేది జరుగుతుంది మరి ఏంటి బంగ్లాదేశ్ యొక్క ప్రధానమైనటువంటి సే కషీనా భారతదేశాన్ని పర్యటించింది అంటున్నాం అసలు ఈ కాంటెక్స్ట్ని టుడే తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మీకు ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా మనం మన భారతదేశానికి వచ్చినటువంటి ఇతర దేశాల యొక్క ప్రధాన మంత్రులు కానీ మరియు అధ్యక్షులు కానీ లేదా మన భారతదేశం నుండి వెళ్ళిన రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రుల గాని గురించి కానీ ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది ఇటీవల కాలంలో చూడండి మీరు రాసినటువంటి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అవ్వచ్చు లేదా ఎండోన్మెంట్ ఎగ్జామ్ అవ్వచ్చు ఆ పరీక్ష పత్రాలను అనేది మీరు పరిశీలించినట్లయితే మనకి మైత్రి దివాస్ అంటే బంగ్లాదేశ్కి భారత్కి మధ్య జరిగినటువంటి మైత్రి దివాస్ గురించి క్వశ్చన్ రావడం అనేది జరిగింది అదేవిధంగా ఇటీవల కాలంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటనలో భాగంగా జపాన్కి సంబంధించిన అంశాల గురించి కూడా క్వశ్చన్లు వచ్చాయి కానీ ఆ ప్రాతిపదిక తీసుకుంటూ ఇటీవల కాలంలో మనకి బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ హసీనా భారత్ పర్యటన అనేది చేస్తుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి సెప్టెంబర్ పదవ తేదీ వరకు ఆమె పర్యటన అనేది భారతదేశంలో కొనసాగుతుంది కాబట్టి ఈ పర్యటనలో భాగంగా చూసుకున్నట్లయితే ఇరు దేశాల మధ్య ఇరు దేశాలంటే భారత్ ప్రధాని చెందినటువంటి నరేంద్ర మోడీ గారికి మధ్య అదేవిధంగా బంగ్లాదేశ్ యొక్క ప్రధాన అయినటువంటి షేక్ అషీనా షేక్ అషీనా వీళ్ళిద్దరి మధ్య కొన్ని ఒప్పందాలు అనేవి జరిగాయి మరి ఆ ఒప్పందంలో ఉండేటువంటి కీలక అంశాల గురించి అనేది మనం చర్చించుకోవాలి ఆ ఒప్పందాల గురించి అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి అసలు ఈ ఒప్పందంలో ప్రధానంగా చర్చికు వచ్చినటువంటి ఒప్పందాలు ఏంటి అనేది మనం చూస్తాం ప్రధానంగా చర్చికు వచ్చేటువంటి ఒప్పందాలు ఏంటి అంటే మనకి రక్షణ పరమైనటువంటి వాణిజ్య పరమైనటువంటి మరియు చూసుకున్నట్లయితే నదీ జలాల ఒప్పందాలు అంటే రక్షణ పరమైనటువంటి రవాణా మరియు నదీ జలాల ఒప్పందాలు ప్రధానంగా అనేవి మనకి జరిగాయి ఈ యొక్క ఒప్పందాలని బేస్ చేసుకుంటూ ప్రధానంగా ఎటువంటి విషయాలు అనేవి ఎటువంటి అంశాలు అనేవి జరిగాయి అనేది ఇప్పుడు మనం డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా కుషియారా కుషియారా అనేటువంటి నదీ జలాల ఒప్పందం అనేది ఇరు దేశాల మధ్య జరిగింది ప్రధానమైనటువంటి అంశం ఇదే ఇది ఒప్పందంలో కల్లా అత్యంత ప్రధానమైన అంశం ఏంటంటే కుషియారా నదీ జలాల ఒప్పందం ఈ కుషియారా నదీ జలాల ఒప్పందం చూసుకుంటే యాక్చువల్గా మన భారతదేశంలో దక్షిణ అస్సాం అనేటువంటి ప్రాంతము మరియు చూసుకున్నట్లయితే మనకి ఈ దక్షిణ అస్సాం ప్రాంతము మరియు బంగ్లాదేశ్ యొక్క సరిహద్దుల మధ్య ఈ నది అనేది ప్రవహించడం అనేది జరుగుతుంది మరి ఈ నదికి సంబంధించి ప్రధానంగా ఇరు దేశాల మధ్య ఒప్పందం అనేది కుదిరింది యాక్చువల్గా ఈ ఒప్పందం అనేది ఇరు దేశాల మధ్య కుదుర్చడమే కాకుండా మరొక యాభై నాలుగు నదుల మధ్య అంటే మరొక యాభై నదులకు సంబంధించి అంటే బంగ్లాదేశు మరియు భారత్ మధ్య చిన్న చిన్న నదులు అనేవి ఒక యాభై నాలుగు నదులు అనేవి ఉంటాయి ఈ యాభై నాలుగు నదులు యొక్క వివాదాల పరిష్కరణ కూడా ఒక చర్చనీయమైనటువంటి అంశంగా డిస్కషన్ అనేది చేయడం జరిగింది అసలు ఈ నదీ జలాల ఒప్పందం ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుందంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు మధ్య పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో జాయింట్ రివర్ కమిషన్ అనేటువంటి ఒక కమిషన్ అనేది ఏర్పాటు కావటం అనేది జరిగింది అంటే యాక్చువల్గా మనకి బంగ్లాదేశ్కి మనకి మధ్య ఎటువంటి నదీ జలాల ఒప్పందం జరగాలన్నా ఎటువంటి నదీ వివాదాలని పరిష్కరించాలన్నా ప్రధానంగా కీలక పాత్రను పోషించేది ఏంటంటే ఈ జాయింట్ రివర్ కమిషన్ అనేది కీలక పాత్రను పోషిస్తుంది మరి అటువంటి జాయింట్ రివర్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది మనకి నైన్టీన్ సెవెంటీ టూలో ఏర్పడింది ఈ నైన్టీన్ సెవెంటీ టూలో ఏర్పడినటువంటి జాయింట్ రివర్ కమిషన్ని ప్రాతిపదికగా తీసుకుంటూ ఈ ఒప్పందంలో ఉండేటువంటి కుషియారా కుషియారా నది గురించి మరియు చూసుకుంటే తీస్తా నది గురించి అంతేకాకుండా మరొక యాభై నాలుగు నదుల యొక్క వివాదాలను పరిష్కరించేటువంటి అంశం అనేది ప్రస్తావనలోకి అనేది రావడం అనేది జరిగింది అంటే ఒప్పందంలో ప్రధాన అంశం ఏంటి నదీ జలాలకు సంబంధించినటువంటి అంశం అనేది ప్రధానమైంది మరొక అంశం ఏంటంటే మరొక అంశం ఏంటంటే యాక్చువల్గా భారతదేశం అనేది బంగ్లాదేశ్కే అనేది చూసుకున్నట్లయితే రైల్వే సిబ్బంది అంటే యాక్చువల్గా బంగ్లాదేశ్లో ఉండేటువంటి రైల్వే సిబ్బంది ఉంటారు కదా ఆ రైల్వే సిబ్బందికి అనేది శిక్షణ సదుపాయాల్ని రైల్వే సిబ్బందికి అనేది శిక్షణ సదుపాయాల్ని కూడా అందించడం అనేది జరుగుతుంది శిక్షణ సదుపాయాల్ని అందించడమే కాకుండా ఆ దేశంలో ఉండేటువంటి ఆ దేశంలో ఉండేటువంటి రోడ్డు రవాణాకు సంబంధించి కానీ లేదా రవాణాకు సంబంధించి కానీ కంప్యూటింగ్ ప్రక్రియలో కంప్యూటింగ్ ప్రక్రియ కంప్యూటింగ్ ప్రక్రియ అంటే ఏం లేదండి ఆ యొక్క దేశంలో ఉండేటువంటి రవాణా వ్యవస్థని కంప్యూటీకరణ చేసే ప్రక్రియలో భారతదేశము అనేది బంగ్లాదేశ్కి అనేది సహకరించడము అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ప్రధానంగా రెండో ఒప్పందం దేని గురించి జరిగింది అంటే రవాణాకు సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది మరి ఏంటి ఆ రవాణా ఒప్పందం అంటే ఒకటి రైల్వే సిబ్బందికి అనేది శిక్షణ ఇవ్వటము రెండవది ఏంటి అంటే ఆ రవాణాకు సంబంధించి బంగ్లాదేశ్ యొక్క రవాణా యొక్క కంప్యూటింగ్ కర్లలో భారతదేశం అనేది సహకరించడము అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా మరొక అంశం ప్రస్తావనలోకి వచ్చింది ఏంటంటే రోహింగ్యాల సమస్య అనేది ప్రస్తావనలోకి రావడం అనేది జరిగింది రోహింగ్యాలు అంటే చూసుకోండి యాక్చువల్గా రోహింగ్యాలు అనేటువంటి పదం మన యొక్క మయన్మార్ దేశానికి సంబంధించినటువంటి పదం అంటే మయన్మార్ నుండి వలస వచ్చినటువంటి శరణార్థులనే ఏమంటామంటే రోహింగ్యాలు అని పిలవడం అనేది జరుగుతుంది అటువంటి రోహింగ్యాలు అనేటువంటి వ్యక్తులు బంగ్లాదేశ్కి అనేది విపరీతంగా అనేది రావడం అనేది జరుగుతుందండి ఈ సమస్య కూడా బంగ్లాదేశు భారతదేశంతో అనేది ప్రస్తావించి ఈ రోహింగ్యాల యొక్క సమస్యకనేది సరైనటువంటి పరిష్కారాన్ని ఇరు దేశాలు కూడా ఆలోచించేటువంటి ప్రక్రియ ఈ రెండు దేశాల్లో కూడా ఆలోచించే ప్రక్రియ అనేది రావటం అనేది జరిగింది అంతేకాకుండా మన భారతదేశం ఇటీవల కాలంలో భారతదేశం ఇటీవల కాలంలో సిఏఏ బిల్ అనేది ఒకటి తీసుకురావడం అనేది జరిగింది మీ అందరికి తెలిసిందే ఇండియన్ పాలిటీలో భాగంగా ఈ టూ థౌజండ్ నైన్టీన్లో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు అనేది తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఎన్ఆర్సి బిల్లు కూడా ఒకటి తీసుకురావడం అనేది జరిగింది ఈ రెండు బిల్లులు కూడా బంగ్లాదేశ్కి అనేది కాస్త ఇబ్బందికరంగా ఉన్నది అంటే పౌరసత్వం సిటిజన్షిప్ పొందే విషయంలో ఈ రెండు బిల్లులు భారతదేశానికి రావడం వల్ల ఇబ్బంది ఎవరికి వచ్చిందంటే బంగ్లాదేశ్కి వచ్చింది ఈ రెండు బిల్లుల్లో కూడా సరైనటువంటి కొన్ని చేంజెస్ అనేది ఉండాలి అని కూడా అభ్యర్థించడము అనేది జరిగింది కాబట్టి ఇటువంటి రకాలైనటువంటి ఈ విషయాలన్నీ కూడా మనకి ఇటీవల కాలంలో సే కషీనా భారత పర్యటన ఇంకా కొనసాగుతుంది ఇంకా పర్యటన పూర్తయినప్పటికీ మనకు మరొక వీడియో అనేది మనం చేసుకుందాం కానీ ప్రధానంగా ఏంటి పర్యటనలో భాగంగా జరిగేటువంటి సరైనటువంటి ప్రాథమిక అంశాలు అనేవి మాత్రమే మనం చర్చించుకున్నాం మరి ఈ కాంటెక్స్ట్ ఈరోజు న్యూస్లోకి వచ్చింది కదా ఈ కాంటెక్స్ట్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి కాస్త స్టాప్ పాయింట్ ఆఫ్ వ్యూ విషయాలను కూడా మనం చూసుకుందాం ఇక్కడ యాక్చువల్గా స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ విషయాల్లో ప్రధానంగా మనం చూసుకోవాలంటే జాగ్రఫికల్ విషయాన్ని ఒకటి మనం ప్రాతిపదికగా తీసుకోవాలి ఏంటి జోగ్రఫికల్ విషయం అంటే యాక్చువల్గా మనకు భారతదేశం అనేది ఇక్కడ ఉన్నది అనుకుంటే భారతదేశం అనేది ఈ ఏరియాలో ఉంది అనుకుంటే భారతదేశం అనేది ఈ ఏరియాలో ఉన్నది అనుకుంటే మన భారతదేశం అనేది బంగ్లాదేశ్కి అనేది ఒక సరిహద్దు అవుతుందా అవదా ఒకసారి ఆలోచించండి చూడండి మీరేని అవుతుంది కదా యాక్చువల్గా భారతదేశము ప్రపంచంలో ఉండేటువంటి మన చుట్టుపక్కల ఉండేటువంటి ఏడు దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది రైట్ అవునా కదా ఆ ఏడు దేశాలతో అత్యధిక సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశం ఏది అంటే బంగ్లాదేశ్ అనేది అత్యధిక సరిహద్దును పంచుకోవడం అనేది జరుగుతుంది అవునా కాదా మీకే తెలిసే ఉంటుంది ఏంటి ఎన్ని కిలోమీటర్లు చెప్పండి నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు సరిహద్దును పంచుకోవడం అనేది జరుగుతుంది ఫోర్ థౌజండ్ నైంటీ సిక్స్ కిలోమీటర్లు అనేది సరిహద్దును అనేది పంచుకోవడం అనేది జరుగుతుంది ఎవరితో భారతదేశము బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటుంది అంటే ఒక విభా ఒక విధంగా చెప్పాలి అంటే భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పదమైనటువంటి ప్రాంతము ఎంత అంటే ఫోర్ జీరో నైంటీ సిక్స్ కిలోమీటర్లు అనేది ఉంది ఈ ఫోర్ జీరో నైంటీ సిక్స్ కిలోమీటర్లు వివాదాస్పదమైన ప్రాంతం అంటున్నాం కదా ఈ రెండు విషయాలు అంటే ఈ విషయాన్ని కూడా ప్రస్తావనలోకి వచ్చింది ఏంటి ఈ ఫోర్ జీరో నైంటీ సిక్స్ కిలోమీటర్లు అనేది ఈ ఫోర్ జీరో నైంటీ సిక్స్ కిలోమీటర్లు అనేది ప్రధానంగా వివాద వివాదాలు ఏవైనా ఉంటే ఇవి కూడా ప్రధానంగా పరిష్కరించుకోవాలి అని షేక్ హసీనా ఎవరిని అభ్యర్థించడం జరిగిందంటే మోడీ గారిని అనేది అభ్యర్థించడం అనేది జరిగింది మరి నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు అంటున్నాం కదా బంగ్లాదేశు భారతదేశంతో నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు అనేది ఏ ఏ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుందో గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది చూస్తున్నారు కదా మీరు మేపులో ఈ బంగ్లాదేశు భారతదేశంలో ఉండేటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంతాలతో సరిహద్దును పంచుకుంటుంది అవునా కాదా అవును మరి ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది అంటే ఐదు రాష్ట్రాలతో సరిహద్దును పంచుకోవడం అనేది జరుగుతుంది మరి ఆ ఐదు రాష్ట్రాలు ఏంటి ఐదు రాష్ట్రాలు ఏంటంటే ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ అనేటువంటి రాష్ట్రము మరొక రాష్ట్రం ఏంటంటే మనకి మిజోరాం అనేటువంటి రాష్ట్రము మరొక రాష్ట్రం ఏంటంటే అస్సాం అనేటువంటి రాష్ట్రము అదేవిధంగా త్రిపుర అనేటువంటి రాష్ట్రము మరియు చూసుకుంటే మిజోరం అయింది కాబట్టి మేఘాలయ అనేటువంటి రాష్ట్రము ఈ ఐదు రాష్ట్రాలతో భారతదేశము అనేది బంగ్లాదేశ్తో అనేది సరిహద్దుని పంచుకోవటం అనేది జరుగుతుంది ప్రీవియస్లో ఇక్కడ కూడా ఈ ఎగ్జామినర్ క్వశ్చన్ అడగడం అనేది జరిగింది టూ టైమ్స్ అడిగారు ఒకటి ఒకటో క్వశ్చన్ ఏమి అడిగారంటే భారతదేశంతో బంగ్లాదేశ్ సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో ఏది లేదు అని అడిగారు అంటే నాలుగు ఆప్షన్లు ఇచ్చి ఏది సరిహద్దు పంచుకోదు అని అడిగారు కాబట్టి ఐదు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటది వెస్ట్ బెంగాల్ మిజోరం అస్సాం త్రిపుర మేఘాలయ ఈసారి ఎగ్జామినర్ క్వశ్చన్ ఇక్కడ ఎలా అడగవచ్చు ఎలా అడుగుతారంటే బంగ్లాదేశ్ అనేది భారతదేశానికి షేక్ అషీనా వచ్చారు కాబట్టి ఒక జోగ్రఫికల్ ఇష్యూ మీద ఆయన ఫోకస్ చేయాలి అనుకుంటే ఎలా అడుగుతారంటే బంగ్లాదేశ్తో భారతదేశం సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఎక్కువ రాష్ట్రము ఏది అని అడగొచ్చు ఎక్కువగా సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అనేది ఎక్కువగా సరిహద్దును పంచుకుంటుంది కాబట్టి ఎక్కువగా సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్ అయితే మరి తక్కువగా రాష్ట్రం సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం ఏదంటే అస్సాం రాష్ట్రం అనేది తక్కువగా పంచుకోవటం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక జాగ్రఫికల్ ఇష్యూగా చూసుకోవాలి మరి భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య జరిగినటువంటి కరెంట్ ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇక్కడ జరిగినటువంటి ఒక పొలిటికల్ ఇష్యూ అంటే పాలిటీ పరమైనటువంటి రకమైనటువంటి ఇష్యూ కూడా మరొకటి తీసుకుందాం ఏంటంటే ఇటీవల కాలంలో రెండు వేల పదిహేను వందవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా భారత్ మరియు బంగ్లాదేశ్ అనేది కొన్ని ప్రాంతాలని కొన్ని ప్రాంతాలని అనేది ఇక్కడ ఏం చేసుకుందంటే పంచుకోవటం అనేది జరిగింది అలా పంచుకోవడం వల్ల రాజ్యాంగ సవరణ చేశారు ఎన్నో రాజ్యాంగ సవరణ అంటే వందవ రాజ్యాంగ సవరణ అని గుర్తుపెట్టుకోవాలి ఇది మనకేంటంటే భారత్ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ విషయాలు జాగ్రఫికల్ విషయాలు మరియు పొలిటికల్ విషయాల గురించి అనేది మనం మాట్లాడుకోవడం జరిగింది ఒక్కసారి రివైజ్ చూడండి రీసెంట్గా ఈ కాంటెక్స్ట్ ఎందుకు మాట్లాడుకుంటున్న మీ కాంటెక్స్ట్ ఎందుకంటే టుడే న్యూస్లో మనకు వచ్చినటువంటి విషయం ఏంటంటే బంగ్లాదేశ్కి చెందినటువంటి షేక్ హసీనా భారత్ పర్యటన అనేది చేయడం వల్ల ఈ కాంటెక్స్ట్ అనేది రావడం జరిగింది అందులో ప్రధాన అంశాలు ఏంటంటే సెప్టెంబర్ ఏడు నుండి వరకు పర్యటన కొనసాగుతుంది ఇంకా మరి ప్రధానంగా చూసుకుంటే మోడీకి షేక్ హసీనాకి జరిగిన కొన్ని ఒప్పందాలు అందులో ప్రధాన ఒప్పందాలు ఏంటంటే వాణిజ్య ఒప్పందాలు రక్షణ ఒప్పందాలు మరియు చూసుకున్నట్లయితే నదీ జలాల ఒప్పందాలు ప్రధాన అంశాలు ఒక మాటలో చెప్పాలి అంటే అందులో నదీ జలాలు చూసుకుంటే ప్రధానంగా ఏ నదీ జలం అంటే కుషియారా మరియు తీస్తా నదీ జలాల ఒప్పందం ఈ ఒప్పందం ఏ యొక్క రకంగా అంటే ఏ కమిషన్ బేస్ చేసుకొని జరిగిందంటే నైన్టీన్ సెవెంటీ టు జాయింట్ రివర్ కమిషన్ బేస్ చేసుకుంటూ ఒప్పందాలు అనేవి జరుగుతున్నాయి అదేవిధంగా యాభై నాలుగు నదులు యొక్క ప్రస్తావన కూడా ఒకసారి వచ్చింది ఈ మధ్య వివాదాలు ఏవంటే పరిష్కరించుకోవాలి రెండో అంశం ఏంటంటే రవాణా విషయంలో ఆ యొక్క రైల్వే అనేది భారత్ అనే సహకారం అందిస్తుంది ఆ దేశం యొక్క రవాణాలో కంప్యూటింగ్ కూడా భారతదేశం అనేది సహకరిస్తుంది అనేది రెండో అంశం ప్రస్తావనలోకి వచ్చింది మూడో అంశం ఏంటంటే రోహింగ్యాల సమస్య అనేది ప్రధాన ప్రస్తావన ఆ రోహింగ్యాల సమస్యను అనేది అణిచివేయడంలో భారత్ అనేది బంగ్లాదేశ్ కనే సహకరించాలి అనేది కూడా మరొక అంశం ఇక నాలుగో అంశము చూసుకున్నట్లయితే సిటిజన్ అమెండ్మెంట్ బిల్లు ఎన్ఆర్సి బిల్లు అనేది బంగ్లాదేశ్ కనేది చాలా ఇబ్బందికరంగా మారే వాటిలోకి రక కొన్ని రకాలైన మార్పులు ఏమైనా చేపడతారా అనేటువంటి ప్రస్తావన కూడా వచ్చింది మనకి నెక్స్ట్ వన్ ఏంటంటే నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దు అనేది ఉంది కదా అటువంటి వివాదాలు ఏమైనా ఉంటే వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి ఎప్పటికీ మన రెండు దేశాలు కూడా అంటే భారత్ మరియు బంగ్లాదేశాలు అనేది ఒక స్నేహపూర్వకమైనటువంటి స్ఫూర్తితో మాత్రమే కొనసాగాలి అని ఇందులో లో ప్రధానంగా ప్రస్తావనలోకి రావడం అనేది జరిగింది ఇది మనకి భారత్ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఒక కరెంట్ రిలేటెడ్ ఇష్యూ అనేది రావడం జరిగింది నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే దీని మీద ఉండేటువంటి స్టాక్ ఇష్యూ అంటే యాక్చువల్ గా నైన్టీన్ సెవెంటీ వన్లో లో బంగ్లాదేశ్ అనేది ఏర్పడింది కదా అసలు బంగ్లాదేశ్ యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అసలు బంగ్లాదేశ్కి భారత్కి మధ్య ఇప్పుడు వరకు అంటే నిన్నటి వరకు కుదిరిన ఒప్పందాలు ఏంటి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం మరొకసారి అనేది రావడం జరుగుతుంది ప్రజెంట్ కరెంట్ ఇష్యూ మాత్రమే ఈ యొక్క దాంట్లో మాట్లాడడం అనేది జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో